అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేచర్ ఇస్ న్యాచురల్. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ప్రకృతి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రకృతి వల్ల మనకి లాభాలు ఏంటి, ప్రకృతి మనకి ఎలా సహాయం చేస్తుంది, ఇలాంటి మరెన్నో విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వృక్షో రక్షితి రక్షిత అని మన పెద్దలు మనతో చెప్పారు. అంటే వృక్షాలని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని అర్థం. ఈ రోజులలో ప్రకృతి అనేది కలుషితం అవుతుంది, అది కేవలం మన మనుషుల వల్లనే జరుగుతుంది. అందువల్ల చాలా ప్రాణులు అనేవి నష్టపోతున్నాయి. రానున్న రోజులలో ఇంకా కలుషితం అవుతే ఇది మన అనారోగ్యానికి దారితీస్తుంది. ఇప్పటి నుంచి గనక మనం మొక్కల్ని నాటకపోతే రానున్న జనరేషన్స్లో ఆక్సిజన్ కరువుతో బాధపడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మన చుట్టుపక్కల గనక చెట్లు ఉన్నట్లయితే ఆ గ్రీనరీతో మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది, దానివల్ల మనం ప్రశాంతంగా ఉంటాము. చెట్లు నాటడం వల్ల ఎన్నో ప్రాణులకి ఆహారాన్ని అలాగే నీడని ఆక్సిజన్ని చల్లటి గాలిని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటండి. పుట్టినరోజు సందర్భంగా చాలామంది దేవుని ఆశీర్వాదం, అమ్మ నాన్నలు అలాగే ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలని తీసుకుంటారు. అలాగే చెట్లను నాటి ప్రకృతి ఆశీర్వాదాన్ని కూడా తీసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు సందర్భంగా ప్రకృతి ఆశీర్వాదాన్ని కూడా తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. సో ఈరోజు నుంచి ప్రకృతిని కాపాడుకుందాం, మనల్ని మనం రక్షించుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నేచర్ ఇస్ న్యాచురల్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Save nature, save lives. Thanks for watching this video.